పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క 5 జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు గారు జగన్ మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత నన్ను మొట్టమొదటిసారిగా బాపట్ల నియోజకవర్గంలో 6 నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బాపట్ల పార్లమెంట్కు సంబంధించి అందరి సమన్వయకర్తలతోనూ గౌరవ శాసనసభ్యులతోనూ మంత్రులతోనూ మాట్లాడిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ప్రముఖ ముఖ్య నాయకులందరూ స్థానిక సంస్థల్లో ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళతోనూ ఆ తర్వాత ముఖ్య నాయకులతో 6 నియోజకవర్గాలతో మాట్లాడిన తర్వాత నేను ఒక్కటే ధైర్యంగా ఈ రోజు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలను. క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం ఉంది. గతంలో మనం 151 స్థానాలు 2019 ఎన్నికల్లో ఏదైతే మనం సంపాదించుకున్నామో దానికి ఒక్క సీటు కూడా తగ్గకుండా ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కలుగుతా ఉంది. ఈ రోజు గడచిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గడచినటువంటి 4 సంవత్సరాల 4 నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 87% కుటుంబాలు అన్ని కూడా ఏదో ఒక స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ లో లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ఈరోజు 51% పైచిలుకు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో గంటాపదంగా చెప్పగలిగింది ఎటువంటి పరిస్థితుల్లో 151కి ఒక్క సీటు కూడా తగ్గదు ఇంకా ఎక్కువే వస్తాయన్నటువంటి విషయాన్ని నేను గంటాపదంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పొచ్చు, తినగ తినగ వేము తీయనుండు అన్నటువంటి సామెతను నమ్మి మళ్లీ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు దూషిస్తూ ఆయన ఆయన కుమారుడు ఎన్నైనా చెప్పొచ్చు కానీ ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే దానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయం ఈ యొక్క పర్యటనలో అందరితో మాట్లాడిన తర్వాత ఇంకా ఇంకా నమ్మకం కలుగుతా ఉంది. బాపట్ల నియోజకవర్గం, బాపట్ల జిల్లా చాలా క్లిష్టమైనటువంటి జిల్లా. అంటే గతంలో మనం అద్దంకి, పరిచూరు, చీరాల, రేపల్లె ఇవన్నీ కూడా పాముట్టుకున్నాం. ఈరోజు 6 వాటితో పాటు మనం ఈసారి కూడా వేమూరు, బాపట్ల కలిపి 6 నియోజకవర్గాలు మనకే వస్తాయి అన్నటువంటిది నేను సభాముఖంగా పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఇక అలయన్సెస్ కు వస్తాం. చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఉంది. ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా స్వంతంగా పోటీ చేసి గతంలో ఎన్ని స్థానాలు వచ్చాయో వాటికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి బుద్ధి నేర్పుతుంది, బుద్ధి చెప్తుంది అలయన్స్ కి. వాళ్ళు ఏదైతే గ్రాండ్ అలయన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఒక గుణపాఠం నేర్పిస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చంద్రబాబు నాయుడు తన్ని తాను సింహం అని అభివర్ణించుకుంటాడు. కానీ ఆ సింహం ఈరోజు గర్జించేటటువంటి పరిస్థితిలో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక
చెప్పేదంతా కూడా అబద్ధాలే. నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు తిరిగి అబద్ధాలు చెప్పి చెప్పి తాను సత్య హరిశ్చంద్రుడిని చెప్పుకుంటాడు. కానీ అసత్య హరిశ్చంద్రుడు అనని ప్రజలు నమ్ముతున్నారు అన్నటువంటి విషయం తనకు తెలుసో లేదో గాని ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు. తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అంటే నేను గతంలోనే చెప్పాను, తెలుగు దొంగల పార్టీ, తెలుగు డెకాయిట్ల పార్టీ అనని. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా నేను పదే పదే చెప్పడం జరిగింది. టీడీపీ అనంటే నేను చెప్పాను, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం కోసం అధికార దాహంతో దేశద్రోహానికి కూడా పాల్పడేదానికి వెనుకాడరు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎవరితో వీళ్ళు పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఒక బీజేపీ మాత్రమే కాదు మిగతా రాజకీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ ఎవరు ఎవరి ప్రాపకం కోసం పాకులాడుతున్నారో అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వారు వేర్పాటువాదులు, వేర్పాటు శక్తులు, వేర్పాటువాద తత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో కూడా, కొన్ని ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు స్నేహం కోసం అరులు చేస్తున్నారన్నటువంటి విషయం మీ అందరికీ కూడా. అందుకే నేను ఒక్కటే చెప్పాను స్వాతంత్ర దినోత్సవం రోజు, ఇది టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ, తెలుగు దొంగల పార్టీ, తెలుగు డెకాయిట్ల పార్టీ, తెలుగు ద్రోహుల పార్టీ అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక ఎందుకు ద్రోహుల పార్టీ అవుతుంది అని అనంటే, పోలీసు వ్యవస్థ పైనే, పోలీసుల పైనే దాడి చేయించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ కాక మరేమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా చంద్రబాబు నాయుడుకి ఒక స్థిర నివాసం అంటూ లేదు. ఆయన తెలంగాణలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రవాసాంధ్రుడు కాకుండా తెలుగువాడు, తెలుగు నేలపై నివసించేవాడు అవుతాడా? అతన్ని, ఆ పార్టీని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉందానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక సామాజిక న్యాయం పదే పదే చెప్తా ఉంటాడు చంద్రబాబు, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అని. కులాలకి, మతాలకి, రాజకీయ పక్షాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా భూతత్వంలో నుంచి కులం వైపు మతం వైపు చూస్తాడే గాని కులాలకి మతాలకి అతీతంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు పనిచేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏదో మీడియా వ్యవస్థల్ని, సోషల్ మీడియా వ్యవస్థల్ని, ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్మెంట్ చేసుకొని తను ఏదో చాలా గొప్ప నాయకుడని, విజనరీ అనని తను తాను చిత్రీకరించుకుంటాడే గాని, మొదట విజన్ 2020 అన్నాడు. విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. 2047 వరకు అసలు చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడన్నటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రజలను నమ్మించేదానికి, మోసం చేసేదానికి ఇటువంటి విజన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటాడు అన్నటువంటి విషయం మర్చిపోకూడదు. ఈరోజు 2024 చంద్రబాబు నాయుడు గారి కథ ముగుస్తుంది, ఆయన కళ చెదిరిపోతుంది, ఆయన ఇక కన్నీరుతోనే ఆయన శేష జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. టీడీపీ అన్నటువంటిది
తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు టీడీపీ అన్నటువంటిది తెలుగు డెకాయిట్ పార్టీ అని నేను గతంలోనే చెప్పాను ఎందుకంటే పోలీసుల మీద దాడి చేసి వ్యవస్థల మీద దాడి చేసినటువంటి ఆ పార్టీని ప్రజలు ఏ రోజు కూడా మన్నించరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు అని మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అన్నంటే అసాంఘిక కార్యక్రమాలకు అసాంఘిక వ్యక్తులకు సపోర్ట్ చేసేటటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీయే కాదు ఆయొక్క రాజకీయ పార్టీ గుర్తింపును కూడా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గాని ఈ మధ్య పూనకం వచ్చినటువంటి వ్యక్తుల్లా ఊగిపోతూ మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు పోలీసుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఒక్కటే ఒక్కటి చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి టైమ్స్ నౌ గాని లేకుంటే ఇంకొక ఇండియా టుడే గాని సర్వేలు చేపట్టాయి ఆ సర్వేల్లో ఏమొచ్చింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి 25 పార్లమెంట్ స్థానాలకు 24 గాని 25 గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సర్వేల్లో తేలింది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆలోచించండి ఆ తర్వాత తన రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే ఆయన ఇక రాజకీయ చరిత్ర అన్నటువంటిది ఇంతటితో ముగిసిపోతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక లోకేష్ పరిస్థితి కూడా ఈ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిదే అంతర్ధానమైపోతుంది కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి అతనికి భవిష్యత్తు అన్నటువంటి లేదు భవిష్యత్తు లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లతో 151 సీట్లు పై చిలుకుతో మేజర్ అంతకన్నా ఎక్కువ సీట్లతో మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ రోజు మేము ప్రారంభించినటువంటి నిన్న ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా ఎలక్షనీరింగ్ అన్నటువంటిది ఏ రకంగా చేస్తున్నామో దాంట్లో భాగంగా రెండవ విడతగా ఇప్పుడు మొట్టమొదటిగా అన్ని జిల్లాలు పర్యటించడం జరుగుతుంది రెండో విడతగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పర్యటించడం జరుగుతుంది మూడో విడతగా ఎందుకనంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకుని ప్రతి సమస్యని కూడా పరిష్కరించాం జగనన్న సురక్ష స్కీమ్ కింద అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా గాను బయట గాని ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ మూడవ విడతగా పార్టీ అటు వాలంటీర్స్ తో గాని సచివాలయ కన్వీనర్స్ కి గృహ సారథులకి మధ్యన ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం వాళ్ళందరితో కూడా సమావేశమై ఇది కూడా పార్టీకి పార్టీ ఇంట్రెస్ట్ కాదు ప్రజల ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత సేవ చేసేటటువంటి ఉద్దేశంతో వాలంటీర్స్ కి సచివాలయ కన్వీనర్స్ కి గృహ సారథులకి మధ్యన కోఆర్డినేషన్ మీటింగ్స్ అన్నటువంటిది ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో ప్రతి మండలంలో కూడా జరుగుతాయనేటువంటి విషయాన్ని అందరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు సమయం వచ్చినప్పుడు ఏది అప్రాప్రియేట్ టైం అని అనుకుంటామో అప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రతిదానికి సమయం రావాలి కదా ఏంది పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా
పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ విషయంలో మేము తొందరపడలేదు. ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఎవర్ని ఏ నియోజకవర్గంలో అభ్యర్థులుగా నిలబెట్టాలి అన్నటువంటి విషయంలో సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. అధ్యక్షుల వారికి పూర్తి అవగాహన ఉంది. దానికి దానిపైన నిర్ణయం ఆయన తీసుకుంటారు, అప్పుడు ప్రకటించుకుంటారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, అద్దంకిలో గాని చీరాల్లో గాని పరుచూర్లో గాని ఇవే కూడా ఇవే ఈ మూడే కదా మీరు అడుగుతా ఉన్నారు. ఏ సమస్య లేదు. పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అందరి మధ్య ఉంటుంది. ఎవరైనా కూడా పార్టీ సమన్వయకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఎవరైనా కూడా అది వెంకటేష్ గాని లేకుంటే ఆమంచి కృష్ణమోహన్ గాని చైతన్య గాని ఎవరైనా కూడా ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి వారి వారి నియోజకవర్గ పరిధిలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారు పనిచేసుకోవడం జరుగుతుంది. ఒక సమన్వయకర్త ఇంకొక నియోజకవర్గంలో జోక్యం చేసుకునేటటువంటి ప్రసక్తి ఉండదు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇంకొక నియోజకవర్గంలో వీళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళని ఓటేయమని చెప్పడం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏ సమస్య లేదు. అటువంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి సమస్యలు పునరావృతం కావు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా. బాపట్ల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం, ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గం, రెండు సైజబుల్ పాపులేషన్. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ రెడ్డి భవన్ కోసంగా వాళ్ళు స్థలాన్ని అడిగారు. అది పరిశీలించడం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పరిశీలించడం జరుగుతుంది. అలాగే ఎస్సీ నియోజకవర్గ ఎస్సీ సంబంధించి అంబేద్కర్ భవన్ కొన్ని రిపేర్లన్నీ కూడా అవసరమవుతాయి అని వాళ్ళు అడగడం జరిగింది. దానికి సంబంధించి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని అనంటే ఎంపీ ల్యాడ్స్లో నుంచి, నా యొక్క ఎంపీ ల్యాడ్స్లో నుంచి దాన్ని రిలీజ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మూడవది ముస్లిమ్స్ షాదీఖానాకి సంబంధించి కొన్ని పనులు నిలబడిపోయాయి, వాటిని పూర్తి చేయాలనని విజ్ఞప్తి చేయడం జరిగింది. అది కూడా తప్పకుండా హామీని కూడా నెరవేర్చడం జరుగుతుంది. రెడ్డి ఎవరిని బాపట్ల ఎంపీ నందిగ సురేష్ గారిని బాపట్ల పార్లమెంట్ తిరగాల్సిన అవసరం లేదు అలాంటి సంకేతాలు ఉన్నాయా పార్టీ నుంచి? నిన్న ఇక్కడికి వచ్చే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ లో పార్లమెంట్ సభ్యులు ఏ పార్లమెంట్ కి చెందిన ఆ పార్లమెంట్ కు చెందినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా పరిష్కరించవచ్చు, తిరగొచ్చు. దాంట్లో ఎటువంటి అభ్యంతరం ఎవరు పెట్టడానికి లేదు. అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా పార్లమెంటుకు కూడా ఉండదు. పార్లమెంటుకు కూడా ఒక్కసారి పార్లమెంటుకు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పార్లమెంటుకి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒక్క పార్లమెంటు పరిధి మాత్రమే కాదు, దేశానికే అతను పార్లమెంట్ సభ్యుడు అవుతాడు. మీరు కావాలంటే రూల్స్ ని వెరిఫై చేసుకోండి, రెగ్యులేషన్స్. మీరు ఆ రకంగా ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటున్నారు, ఏదో ఎక్స్క్లూడ్ చేశారని. సురేష్ మా పార్లమెంట్ సభ్యుడు, ఆయన పైన ఎటువంటి ఆంక్షలు లేవు. ఒక్క బాపట్లే కాదు, ఆయన ఎక్కడైనా తిరగొచ్చు దేశంలో. బాపట్లతో పాటు నిన్న వచ్చాడు కదా, మీకు నేను స్పష్టత ఇస్తున్నాను, సురేష్ మా పార్లమెంటు సభ్యుడు,
బాపట్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి మేము పెట్టేటటువంటి ప్రతి మీటింగ్ కి సురేష్ హాజరవుతాడు. రేపు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత మండల స్థాయి సమావేశాలు జరుగుతాయి. ప్రతి సమావేశానికి సురేష్ హాజరవుతాడు. చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎంపీ గారు అందుబాటు లేకపోవడం వల్ల ఒకటి ఓన్లీ ఫర్ పార్టీ లైన్ మీటింగ్స్ మాత్రమే ఆయన వస్తున్నారు తప్ప సాధారణ ప్రజలకు ఎక్కడ అందుబాటులో లేరు. అటువంటిది అపోహ మాత్రమే. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన పర్యటిస్తున్నారు. దాంట్లో ఎటువంటి మీరు ఒకసారి ఫోన్ చేసి చూడండి అందుబాటులో ఉంటాడో లేదో. లేకుంటే మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టి సురేష్ నన్ను ఆహ్వానించండి, వస్తాడో లేదో మీరే చూడండి. సీఎం గారి పరిశీలనలో